ఆదిమానవుడి దగ్గర నుంచి ఇప్పుడున్న మన జనరేషన్ వరకు ఎన్నో మార్పులు మరెన్నో అత్యాధునిక రహస్యాలను మన మానవుడు ఛేదించి సాధించాడు. అందులో ఒకటి శాటిలైట్. ఈ శాటిలైట్ని మనిషే సాధించాడని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. సాధారణ మానవుడి కంటే ఒక సైంటిస్ట్ అసాధారణమైనవాడు. వాళ్లకు మనం ఏ విధంగా థ్యాంక్స్ చెప్పగలం? ఇన్ని చేసిన సైంటిస్టులు కూడా దేవుళ్ళేం కాదు, కాబట్టి వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేయడం సహజమే. కానీ ఆ చిన్న చిన్న తప్పులు 1957 నుండి ఇప్పటి వరకు ఎంతగా తయారైందో చూడండి. వీటిని సాలో చేయాల్సిన బాధ్యత కూడా సైంటిస్టులదే. లేదంటే మన భూమి ఎందుకు పనికి రాకుండా నాశనమైపోతుంది? అదంతా పక్కన పెడితే అసలు ఈ వీడియోని మొట్టమొదటిసారిగా సాధించిన శాటిలైట్ గురించి కాబట్టి దీన్ని ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎలా తయారు చేశారో, దానివల్ల ప్లస్సులు మైనస్లు ఏంటో తెలుసుకుందాం. శాటిలైట్ ఉపగ్రహం. ఈ శాటిలైట్ రెండు రకాలు అని మనం చిన్నప్పుడే చదువుకున్నాం. ఒకటి సహజ ఉపగ్రహం, అంటే మన భూమికి ఉంటుందే చంద్రుడు అంటే మూన్ అలాగన్నమాట. రెండు మ్యాన్మేడ్ శాటిలైట్, అంటే మనిషిచే కనుగొనబడింది లేదా తయారు చేయబడింది. అంటే మనం ఇప్పుడు ఈ రెండవ రకం గురించి మాట్లాడుకుంటున్నాం. శాటిలైట్ అంటే భూమి చుట్టూ లేదా అంతరిక్షంలో మరో ఖగోళ వస్తువు, అంటే రౌండ్గా ఉండే ఇంకేదైనా ఆబ్జెక్టు చుట్టూ తిరిగే మానవ నిర్మిత వస్తువు. శాటిలైట్స్ని కమ్యూనికేషన్, నావిగేషన్, వెదర్ మానిటరింగ్, సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ మిలిటరీ సర్వైలెన్స్ ఇలా చాలా రకాలుగా ఉపయోగిస్తారు. ఈ మ్యాన్మేడ్ శాటిలైట్స్ని రాకెట్స్ ద్వారా అంతరిక్షంలోకి పంపబడతాయి మరియు వాటికి ఉద్దేశించిన వినియోగాన్ని బట్టి వివిధ కక్షలు ఉంచబడతాయి. కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే కొన్ని ఉపగ్రహాలు భూస్థిర కక్షలో ఉంచబడతాయి, అంటే అవి భూమి యొక్క భ్రమణ వేగంతో సమానంగా కక్షలో ఉంటాయి మరియు భూమికి సంబంధించిన స్థిరమైన స్థితిలో ఉంటాయి. వాతావరణ పర్యవేక్షణ కోసం ఉపయోగించే ఇతర ఉపగ్రహాలు ధ్రువ కక్షలో ఉంచబడతాయి, అంటే అవి భూమి చుట్టూ తిరిగేటప్పుడు నార్త్ అండ్ సౌత్ ధ్రువాల మీదుగా వెళ్తాయి. శాటిలైట్లకు కెమెరాలు, యాంటీనాలు మరియు ట్రాన్స్మీటర్లు వంటి వివిధ రకాల పరికరాలు మరియు సెన్సార్లతో అమర్చబడి ఉంటాయి. ఇవి వాటికి ఉద్దేశించిన విధులను నిర్వర్తించడానికి వీలు కల్పిస్తాయి, భూమి నుండి సిగ్నల్స్లను పంపుతాయి మరియు రిసీవ్ చేసుకుంటాయి. డేటాను ప్రసారం చేయడానికి మరియు భూమి ఆధారిత స్టేషన్లతో కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తాయి. ఇది సరే, అసలు పాయింట్కి వద్దాం. స్పుత్నిక్ 1 ఎర్త్ ఆర్బిట్లోకి చేరిన భూమి చుట్టూ తిరిగే మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం, అంటే శాటిలైట్. ఇది 58 సెంటీమీటర్స్, అంటే 23 అంగుళాలు మరియు 83.6 కిలోల బరువు కలిగిన సాధారణ గోళాకారం, అంటే రౌండ్గా ఉండే ఒక ఉపగ్రహం. ప్రతి 92.6 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టి వస్తుంది. దీనిని సోవియట్ యూనియన్ అక్టోబర్ 4, 1957 ప్రయోగించింది. ఈ శాటిలైట్ గంటకి 29,000 కిలోమీటర్లు ప్రయాణించి రేడియో సిగ్నల్స్ 20.005-40.002 MHz ఫ్రీక్వెన్సీ వద్ద ప్రసారం చేసింది. ఈ సిగ్నల్లు 22 రోజుల పాటు నాన్ స్టాప్గా ప్రసారాలు పంపాయి. అక్టోబర్ 26, 1957 బ్యాటరీ శక్తి అయిపోవడంతో సిగ్నల్స్ రావడం ఆగిపోయాయి. స్పుత్నిక్ 1 3 నెలల్లో మొత్తం 6 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి 1958 జనవరి 4 కాలిపోయి తన కక్ష నుండి భూమి వాతావరణంపై రాలి పడిపోయింది. స్పుత్నిక్ 1 ప్రయోగం కోసం కొన్ని వందల మంది సైంటిస్టులు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు ప్రాణాలకు తెగించి పనిచేశారు. వాళ్లల్లో అతి ముఖ్యమైన వారు సర్గీ కోర్లేవ్. ఈయన స్పుత్నిక్ 1కి చీఫ్గా, R7 రాకెట్కి డిజైనర్గా, శాటిలైట్ సరైన దిశలో భూమి కక్షలోకి వెళ్లేందుకు కీలకమైన వ్యక్తిగా పనిచేశారు మిఖైల్ టికెన్రవోవ్. టికెన్రవోవ్ ఒక ప్రముఖ సోవియట్ రాకెట్ సైంటిస్ట్ మరియు స్పుత్నిక్ 1లో వన్ ఆఫ్ ద కీ డిజైనర్. నికోలాయ్ కామ్నెన్. కామ్నెన్ ఒక సోవియట్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. కాస్మోనాట్స్ యొక్క సెలెక్షన్ మరియు వారికి స్పేస్లో ఎలా ప్రయాణించాలో ట్రైనింగ్ ఇచ్చే అతి ముఖ్యమైన పదవిని నిర్వర్తించారు. బోరిస్ చెటాక్. చెటాక్ ఒక సోవియట్ రాకెట్ ఇంజనీర్. కోరలేవ్తో కలిసి R7 రాకెట్లో కీ కాంపోనెంట్స్ అభివృద్ధికై కీలకమైన వ్యక్తిగా పనిచేశారు. వాలెంటైన్ గ్లుష్కో. గ్లుష్కో ఒక సోవియట్ రాకెట్ సైంటిస్ట్. ఈయన R7 రాకెట్లో ఇంజన్స్ యొక్క డిజైనర్గా పనిచేశారు. స్పుత్నిక్ 1 శాటిలైట్కి సంబంధించిన మొదటి బ్లూ ప్రింట్లను 1954లో సర్జయ్ కోర్లేవ్ లీడ్లో సోవియట్ ఇంజనీర్స్ మరియు సైంటిస్టుల టీం అభివృద్ధి చేసింది.
స్పుత్నిక్ 1 యొక్క మొదటి డిజైన్లో 4 యాంటీనాలతో ప్లాన్ చేశారు మరియు ఇతర పరికరాలు లేని సాధారణ స్పియర్. దీని బరువులో ఏమీ మార్పు లేదు, సేమ్ 83.6 kgs. 1955-56 ఈ టీమ్ శాటిలైట్ యొక్క అనేక డిజైన్లను నిర్మించింది మరియు పరీక్షించింది, అనేక రివిజన్స్ మరియు ఇంప్రూవ్మెంట్స్ చేసింది. వారు మరింత వివరణాత్మక బ్లూ ప్రింట్లు మరియు ప్రోటోటైప్లను అభివృద్ధి చేశారు. ఉపగ్రహం యొక్క సక్సెస్ని నిర్ధారించడానికి వివిధ భాగాలు మరియు వ్యవస్థలను పరీక్షించారు. 1957లో ప్రారంభించబడే సమయానికి డిజైన్లో చాలా రకాల పరీక్షలు మరియు సిమ్యులేషన్స్ ఆధారంగా అనేక రివిజన్స్ మరియు ఇంప్రూవ్మెంట్స్ చేశారు. అక్టోబర్ 4, 1957, కజకిస్తాన్లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుండి మాడిఫై చేసిన R7 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలస్టిక్ మిసైల్లో స్పుత్నిక్ 1 విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టబడింది. స్పుత్నిక్ 1 ప్రయోగం 1954లో ప్రారంభం దగ్గర నుండి 1957లో అమలవ్వడానికి దాదాపు 3 సంవత్సరాల సమయం పట్టింది. ఈ శాటిలైట్ అనేక భాగాలతో రూపొందించబడింది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ది ఔటర్ షెల్, ఇది అత్యంత పాలిష్ చేసిన అల్యూమినియంతో తయారు చేయబడింది మరియు అంతరిక్షంలో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ మరియు రేడియేషన్ నుండి ఉపగ్రహ ఇంటర్నల్ భాగాలను రక్షించడానికి రూపొందించబడింది. పవర్ సప్లై, స్పుత్నిక్ 1 బ్యాటరీల ద్వారా దానికి కావలసిన శక్తిని పొందింది. ఇది సుమారు 3 వారాల పాటు తగినంత శక్తిని అందించింది. బ్యాటరీలు సిల్వర్ జింక్ సెల్స్లతో తయారు చేయబడ్డాయి. ఇవి బ్యాటరీ ప్యాక్ను రూపొందించడానికి ఒకదానితో ఒకటి పేర్చబడ్డాయి. ట్రాన్స్మీటర్, ఇది ఉపగ్రహంలో అతి ముఖ్యమైన భాగం. ఇది రేడియో ట్రాన్స్మీటర్ మరియు భూమికి సంకేతాలను తిరిగి ప్రసారం చేయడానికి ఉపయోగించే ఒక జత యాంటీనాలను కలిగి ఉంది. ట్రాన్స్మీటర్ బ్యాటరీల ద్వారా దానికి కావలసిన శక్తిని పొందింది మరియు భూమిపై రేడియో రిసీవర్ల ద్వారా డిటెక్ట్ చేయగలిగే నిరంతర సిగ్నల్స్ను పంపింది. టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్, స్పుత్నిక్ 1 ఒక సాధారణ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ని కలిగి ఉంది. ఇది శాటిలైట్ లోపల ఎయిర్ని ప్రసరించడానికి ఒక ఫ్యాన్ను ఉపయోగించారు. ఈ ఫ్యాన్ ఒక చిన్న ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తిని పొందేలా రూపొందించారు మరియు శాటిలైట్ లోపల టెంపరేచర్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ అయింది. స్పుత్నిక్ 1 యొక్క భాగాలతో శాటిలైట్ని ఎటువంటి డస్ట్ లేదా జంకులతో కలుషితం కాకుండా ఉండేలా ఒక శుభ్రమైన గదిలో క్లీన్ కండిషన్లో తయారు చేశారు. దీన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసే ముందు అత్యంత కఠిన పద్ధతిలో 5 రకాల టెస్టులను చేసింది. గ్రౌండ్ టెస్ట్, స్పుత్నిక్ 1 లాంచింగ్కి ముందు దాని ఫంక్షన్స్ సరిగా ప్రాపర్గా పనిచేస్తున్నాయా అని నిర్ధారించుకోవడానికి ఎంచుకున్న మొత్తం గ్రౌండ్కు టెస్టింగ్ను నిర్వహించింది. గ్రౌండ్ టెస్ట్లలో శాటిలైట్ బ్యాటరీస్, రేడియో సిస్టమ్స్ మరియు ఇతర భాగాలను పరీక్షించడం జరిగింది. లాంచ్ వెహికల్ టెస్ట్, R7 రాకెట్గా పిలువబడే స్పుత్నిక్ 1ని కక్షలోకి ప్రవేశపెట్టడానికి ప్రయోగానికి ముందు అనేక పరీక్షలకు గురైంది. ఈ పరీక్షలలో రాకెట్ ఇంజన్లు, గైడెన్స్ సిస్టమ్స్ మరియు ఇతర భాగాలను పరీక్షించడం జరిగింది. థర్మల్ వ్యాక్యూమ్ టెస్ట్, స్పుత్నిక్ 1 ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ మరియు వ్యాక్యూమ్ ఆఫ్ స్పేస్ అంటే అంతరిక్ష శూన్యతను అనుకరించడానికి థర్మల్ వ్యాక్యూమ్ పరీక్షలకు గురైంది. ఈ పరీక్షలు శాటిలైట్ యొక్క భాగాలు అంతరిక్షంలోని కఠినమైన పద్ధతులను తట్టుకోగలవని నిర్ధారించాయి. ట్రాన్స్మీటర్ టెస్ట్, స్పుత్నిక్ 1 యొక్క ముఖ్యమైన భాగాలలో ఒకటి దాని రేడియో ట్రాన్స్మీటర్. ఇది భూమికి సిగ్నల్స్లను తిరిగి పంపడానికి ఉపయోగించబడింది. ట్రాన్స్మీటర్ సరిగ్గా పనిచేస్తుందని మరియు ఎక్కువ దూరాలకు సిగ్నల్స్లను ప్రసారం చేయగలదని నిర్ధారించుకోవడానికి అనేక పరీక్షలను నిర్వహించింది. ఆర్బిటల్ టెస్ట్, స్పుత్నిక్ 1ని కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత అది సరిగ్గా పనిచేస్తుందో లేదో అని నిర్ధారించుకోవడానికి అనేక పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో శాటిలైట్ యొక్క కక్షను పర్యవేక్షించడం మరియు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల మీదుగా దాని సిగ్నల్స్లను ట్రాక్ చేయడం వంటి వాటిపైన టెస్ట్ చేశారు. సైంటిఫిక్ రీసెర్చ్, స్పుత్నిక్ 1 ఒక సైంటిఫిక్ రీసెర్చ్ శాటిలైట్. ఇది భూమి యొక్క వాతావరణం మరియు అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి రూపొందించబడింది. ఇది ఎగువ వాతావరణం యొక్క టెంపరేచర్, డెన్సిటీ అండ్ కంపోజిషన్లను కొలవడానికి అలాగే కాస్మిక్ రేలను గుర్తించడానికి కావాల్సిన పరికరాలను తీసుకువెళ్ళింది. టెక్నాలజికల్ అచీవ్మెంట్, స్పుత్నిక్ 1 ప్రయోగం కూడా సోవియట్ యూనియన్ యొక్క ప్రదర్శన అని కూడా చెప్పవచ్చు మరియు ప్రపంచం మొత్తానికి అనేక బెనిఫిట్స్ కలిగి ఉండడం చేత దీన్ని ప్రయోగించారు.
సోవియట్ యూనియన్ భూమి యొక్క కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టగల కేపబిలిటీని ప్రదర్శించింది. స్పేస్ టెక్నాలజీ మరియు అన్వేషణలో పెట్టుబడులు పెట్టడానికి యునైటెడ్ స్టేట్స్తో పాటు ఇతర దేశాలను కూడా ప్రోత్సహించింది. స్పుత్నిక్ 1 రేడియో సిగ్నల్స్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేడియో స్టేషన్లకు ప్రసారం చేసింది. ఈ టెక్నాలజీ ఆధునిక జీవితంలో అంతర్భాగంగా మారిన ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ మరియు నావిగేషన్ వ్యవస్థల అభివృద్ధికి మార్గం సుగమం చేసింది. నేషనల్ ప్రైడ్. స్పుత్నిక్ 1 ప్రయోగం సోవియట్ యూనియన్కు ప్రధాన ప్రచార విజయం. ఇది కోల్డ్ వార్ సమయంలో టెక్నాలజీ మరియు మిలిటరీ ఆధిపత్యం కోసం యునైటెడ్ స్టేట్స్తో పోటీ పడింది. మొత్తం మీద స్పుత్నిక్ 1 శాటిలైట్ ప్రయోగం సైన్స్, టెక్నాలజీ మరియు అంతర్జాతీయ సంబంధాలపై బాగా ప్రభావాన్ని చూపింది. ఈరోజు మనం చూస్తున్న అనేక అంతరిక్ష సంబంధిత ఆవిష్కరణలు మరియు విజయాలకు మార్గం సుగమం చేసింది. స్పుత్నిక్ 1 ఉపగ్రహ ప్రయోగం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. పొలిటికల్ టెన్షన్. స్పుత్నిక్ 1 ప్రయోగం కోల్డ్ వార్ సమయంలో యునైటెడ్ స్టేట్స్ మరియు సోవియట్ యూనియన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతను పెంచింది. అంతరిక్షంలో సోవియట్ యూనియన్ యొక్క సాంకేతిక పురోగతి మిలిటరీ పర్పస్ కోసం ఉపయోగించబడుతుందని యునైటెడ్ స్టేట్స్ భయపడింది. అయితే కొన్ని నెలల తర్వాత యునైటెడ్ స్టేట్స్ దాని స్వంత ఉపగ్రహం ఎక్స్ప్లోరర్ 1ను ప్రయోగించింది. ఆర్మ్స్ రేస్. స్పుత్నిక్ 1 ప్రయోగం యునైటెడ్ స్టేట్స్ మరియు సోవియట్ యూనియన్ మధ్య ఆయుధ పోటీకి ఆజ్యం పోసింది. రెండు దేశాలు ఇంటర్ కాంటినెంటల్ బాలాస్టిక్ మిసైల్స్ ICBMSతో సహా మరింత అడ్వాన్స్డ్ స్పేస్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాయి. స్పేస్ డిబ్రిస్. స్పుత్నిక్ 1 యొక్క ప్రయోగం అంతరిక్ష పరిశోధన యొక్క కొత్త శకానికి నాంది. ఇది భూమి చుట్టూ కక్షలో ఇప్పటివరకు చాలా మొత్తంలో స్పేస్ జంక్ పేరుకుపోవడానికి దారితీసింది. ఈ స్పేస్ జంక్ ఫ్యూచర్లో స్పేస్ ట్రావెలింగ్కి డ్యామేజ్ని కలిగిస్తాయి. శాటిలైట్ మరియు స్పేస్ క్రాఫ్ట్లకు నష్టం కలిగించవచ్చు. కొన్ని ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ స్పుత్నిక్ 1 యొక్క ప్రయోగం మానవ చరిత్రలో ఒక ముఖ్యమైన మైల్ స్టోన్. సైన్స్, టెక్నాలజీ మరియు అంతర్జాతీయ సంబంధాలపై దాని ప్రభావాన్ని మనం తిరస్కరించలేము. ఈ వీడియో వల్ల ఎంతో కొంత సమాచారాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.